ప్లానెట్ గ్రోవ్ పార్క్ హైదరాబాద్ లో అతిపెద్ద లేక్ సెంటెడ్ విల్లా కమ్యూనిటీ 884 స్పానిష్ మోడల్ ట్రిపుల్ ఎక్స్ విల్లాస్ తో ఎట్ డుండిగల్ గాగిల్లాపూర్ www.pranit.com 9959615837 బ్యాక్ టు న్యూస్ తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది దీంతో తమదైన వ్యూహాలతో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల కథన రంగంలోకి దూకి ప్రచార పర్వం మొదలుపెట్టాయి అయితే ఈ ఎన్నికల ప్రచారంలో పార్టీల జెండాలు చాలా కీలకమవనున్నాయి వివిధ పార్టీల జెండాలు మోసే కార్యకర్తలు కత్తులు దూసుకుంటున్నా ఈ జెండాలన్నీ ఒకే దగ్గర తయారవుతున్నాయి హైదరాబాద్ శివారులో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న రాజకీయ పార్టీల జెండాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు ఎన్నికల నగారా మోగింది ఇక పార్టీలన్నీ తమ ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశాయి అయితే పార్టీలు ప్రచారం చేయడానికి ప్రధానంగా ఉపయోగించే జెండాలన్నీ మాత్రం ఒకే దగ్గర రెడీ అవుతున్నాయి ప్రచార రంగంలో చూస్తుంటాం ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ పార్టీ జెండానే మోస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఆ మోసే జెండాలు మాత్రం ఒకే దగ్గర రెడీ అవుతున్నాయి హైదరాబాద్లో శివారు ప్రాంతంలో రెడీ అవుతున్నటువంటి ఈ జెండాలు చూడొచ్చు తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి ఏదైతే కథన రంగంలో ఉన్నటువంటి పార్టీలకు అన్ని కూడా ఇప్పటికే తమ యాక్టివిటీని మొదలుపెట్టాయి యాక్టివిటీకి కావలసినటువంటి ప్రధానంగా అక్కడ వాళ్ళ కార్యకర్తలు ప్రచార సమయంలో ఉన్నటువంటి సమయంలో ఈ జెండాలు పట్టుకొని వెళ్తూ ఉంటారు జెండాలు వాటితో పాటుగా పార్టీలో ప్రచారంలో పాల్గొనే సమయంలో మెడలో వేసుకునే కండువాలన్నీ కూడా ఒకే దగ్గర రెడీ అవుతున్నాయి ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు ఎంఐఎంతో పాటుగా భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీకి సంబంధించింది దాంతోపాటు కాంగ్రెస్కు సంబంధించింది వాటితో పాటుగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ జెండాలన్నీ కూడా సిద్ధమైపోతున్నాయి ఈ విధంగా అసలు దాదాపు ఈ 2 నెలలు అంటే మరొక 50 రోజుల సమయం మాత్రమే ఉన్నటువంటి సమయంలో ఈ జెండాలన్నీ కూడా ఫుల్ ఫాస్ట్గా రెడీ అవుతున్నాయి చాలా అవసరం కూడా ఈ సమయంలో అని చెప్తున్నారు ఒకసారి ఈ జెండాలు రెడీ అయ్యేటటువంటి వాళ్ళ దగ్గర ఉన్నా మనం ఎలా రెడీ అవుతున్నాయి ఎట్లా ఉంది ఇప్పుడు మీ బిజినెస్ నా పేరు ఇమ్రాన్ అండి నేను ఎస్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మాది ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్న వల్ల మా దగ్గర చాలా సందడి ఉంటుంది ఎలక్షన్ టైంలో ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి టైం కూడా ఎక్కువ లేదు ఎక్కువ లేని వల్ల మేము చాలా హార్డ్ వర్క్ చేసి వస్తుంది లేడీస్ కాకుండా నైట్ టైంలో మా దగ్గర చాలా కాలేజ్ పిల్లలు కూడా వస్తారు వాళ్ళు పార్ట్ టైం జాబ్ కోసం వస్తారు ఇంకా ఏంటంటే బల్క్ క్వాంటిటీలో వర్క్ చేసి వస్తుంది మా దగ్గర ఏ జెండాలు రెడీ అవుతాయి పార్టీ జెండాలు అంటే ఇప్పుడు కేవలం తెలంగాణ ఎలక్షన్స్ ఉన్నాయి ఈ టైంలోనే బిజీ ఉంటుందా మిగతా 5 సంవత్సరాలు ఏం చేస్తూ ఉంటారు మీరు కాదు ఇప్పుడు పార్టీ ఎలక్షన్స్ మా దగ్గర ప్రతి పార్టీ యొక్క ఎలక్షన్ ప్రతి ఒక్క పార్టీ ఫ్లాగ్స్ మా దగ్గర దొరుకుతాయి ఈ టైంలో ఈ కాకుండా పోయినసారి మనం ఒక కర్ణాటక ఎలక్షన్ చేసాము దానికన్నా మనం మన 75th ఇండిపెండెన్స్ రోజు నాడు భారత అంబే మహోత్సవ్ అది ఫ్లాగ్ చేసాము ఇప్పుడు మన నెక్స్ట్ అంటే మన ఇది మన మన పార్లమెంట్ ఎలక్షన్స్ ఉంటాయి ఇంకా మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఉంటాయి ఇండియాలో 7 ఎలక్షన్స్ ఉన్నాయి వీఆర్ ద సప్లై ఫ్రమ్ హియర్ ఇవి కాకుండా నార్మల్ గా కోఆపరేటివ్ వర్క్ ఐపీఎల్ సీసీఎల్ స్టార్ ప్రో కబడ్డీ అలాంటివి కూడా చేస్తుంటామండి రైట్ అది ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు జెండాలు ఏ విధంగా రెడీ అవుతున్నాయో ఇటు పార్టీ జెండాలన్నీ ఒకవైపు సిద్ధంగా ఉంటే మరోవైపు ఏదైతే యూనియన్లకు సంబంధించినటువంటి జెండాలు కావచ్చు అదేవిధంగా కుల సంఘాలకు సంబంధించినటువంటి జెండాలు కూడా ఒకే దగ్గర సిద్ధమైపోతున్నాయి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ప్రతి పార్టీ మా దగ్గర నుంచి తీసుకుని వెళ్లాల్సిందే అంటున్నారు కథన రంగంలో అంటే ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఈ జెండాలు మోసేవాళ్ళు ఒక్కరు ఒక్క జెండానే మోస్తారు కానీ ఒకే పార్టీ జెండాలు మోసేటటువంటి వాళ్ళు చూస్తుంటాం కానీ ఇక్కడ రెడీ అయ్యే దగ్గర మాత్రం మాకు ఏ పార్టీకి సంబంధం లేదు ఏ పార్టీ అయినా మాకు అన్ని సేమ్ అంటున్నారు ఈ క్లాస్ తయారు చేసేటటువంటి వాళ్ళు అన్ని పార్టీల క్లాస్ అన్ని ఇక్కడే రెడీ అవుతున్నాయి కారు గుర్తుకే మన ఓటు అంటే మరొక జెండాలో హస్తం గుర్తుకే మన ఓటు అంటూ కమలం గుర్తుకు మన ఓటు అంటూ రెడీ అవుతున్నటువంటి ఈ జెండాలన్నీ కూడా ఒకే దగ్గర చూస్తున్నాం ఓవరాల్ గా చూస్తే తెలంగాణలో ఎన్నికల నగారా మోగినటువంటి ఈ సమయంలో ఇక ప్రచార పర్వం కూడా ఊపందుకుంది ఈ జెండాలన్నీ కూడా ప్రచారం కోసం సిద్ధమవుతున్నాయి ఇక ప్రచారం చేసేందుకు వాళ్ళ కార్యకర్తలందరూ సిద్ధంగా ఉంటే వాళ్ళ చేతుల్లో మోసేటటువంటి జెండాలు కూడా సిద్ధమవుతున్నాయి కెమెరా పర్సన్ వెంకట్తో సతీష్ ఎన్టీవీ హైదరాబాద్.